నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు నారాయణమూర్తి గారు ఎట్లా చూడాలండి తెలుగుదేశం పార్టీ అధినేత పైన కేసు నమోదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి కొంతమంది నేతల పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకు ఈ పొలిటికల్ వెండేటా ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది అంటే తప్పులు చేసిన ప్రతిసారి కంటిన్యూ అవుతుంది తప్పు చేయడం మానసు కంటిన్యూ చంద్రబాబు నాయుడు గారు నేను ప్రజలందరినీ తొక్కేస్తాను పోలీసులు కొట్టేస్తాను బాంబులు కత్తులు తుపాకులతో దాడి చేస్తాను అది నా ఇష్టం ఎందుకంటే నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఉన్నాను ముందు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అంటే అది పనిచేస్తుంది చట్టం పని చట్టం చేస్తానే ఉంటది చంద్రబాబు నాయుడు కావచ్చు లేదంటే ఇంకో ఎక్స్ వై పేర్లు చెప్పండి నేను ఏంటంటే ఇది ముట్టాల తయారై రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద పైచాచిక ఆనందాన్ని పొందే కార్యక్రమం కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నాకు లేదు కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు వీళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉండకూడదు వీళ్ళ ఫ్యామిలీలు ప్రశాంతంగా ఉండకూడదు వీళ్ళని సర్వనాశనం నాశనం చేయాలనేటటువంటి ఒక దృక్పథంతో పోతున్న ఈ తీరుని ఇది ఉన్నంతకాలం చట్టం చూస్తూ ఊరుకోదు గుర్తుపెట్టుకోండి నారాయణ గారు నారాయణ గారు చిన్న సప్లిమెంట్ మీ దాంట్లోనే సప్లిమెంట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర నిర్వహిస్తున్నప్పుడు అదే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంటే పాదయాత్ర సక్సెస్ఫుల్ గా కొనసాగేదా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ అత్యంత ప్రశాంతంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా పాదయాత్ర చేయడానికి దోహదపడింది అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదేమి వాళ్ళు చేయించారు ప్రశాంతంగా పాదయాత్ర ఇంకా నయం వాళ్లే పాదయాత్ర చేశారు ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారని చెప్పలా విచిత్రంగా చెప్తున్నారు ప్రశాంతంగా పాదయాత్ర మీకు ఎన్ని అరాచకాలండి చెప్పుకుంటూ పోతే మీ పబ్లిసిటీ స్టంట్ కోసం మీ పార్టీ పేరు రావాలని మీ యాక్టివిటీ కోసం ప్రజలు ఎందుకు బలవ్వాలి పోలీసులు కూడా కొడతారా మీరు బట్టలు ఇప్పుతాడు బట్టలు ఇప్పేమంటున్న డీఎస్పీని ఇది ఎక్కడ యాదో అర్థం కాదు ఓపెన్ పబ్లిక్ లో ఆయన పైనుండి నువ్వు బట్టలిప్పు డిఎస్పీ నువ్వు వ్యాధి నాకు అర్థం కాదు తప్పనిసరిగా ఇది వ్యాధి చూపించాల్సిన అవసరం ఉంది బట్టలిపితే ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు ఈయన ఏంది ఇది ఏంటి వింతపోకేంటి ఆయన రాజకీయ నాయకుడా లేదంటే ఏదైనా వేరే విధంగా ఏమైనా చూడాలా

చేతుల దగ్గర నుంచి ఇవన్నీ మేము ఇచ్చామని చెప్తా ఉన్నాం ఏం చేశారో చెప్పి అమ్మ తల్లకి పెన్షన్ ప్రతి పేదవాడికి ఇల్లు మేము ఇచ్చామని మీరు ఏం ఇచ్చారో చెప్పి ఒకటి చెప్పు ఒకటి చెప్పు

అమ్మఒడు ఎలా లేదంటే ఎట్లా ఇది తప్పు కదా ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు తప్పుడు ప్రచారకర్తలు వీళ్ళు లేదంటారు రైతు భరోసా వచ్చేది లేదంటారు ఆశ్రయం వచ్చేది లేదంటారు చేతి వచ్చేది లేదంటారు విద్యా వస్తున్నా లేదంటారు ఎందుకు చెప్తున్నారు ఎట్లాంటి తప్పు కాదు కదా నేను అంటుంది అట్లా నేను అంటుంది మీరు మీరు అమ్మఒడి ఎత్తారు అమ్మఒడి బట్ట ఎన్ని రోజులైంది ఇవాళకి రాని వాళ్ళని నేను మీ ముందు పెడతాను నేను మీ ముందు నాకు పంపించండి ఇది ఇది మగాడి మాట ఇది మగాడి మాట నాకు పంపించు ఆయన ద్వారా పంపించు నేను సెటిల్ చేస్తాను ఆయన ద్వారా ద్వారా పంపించండి నాకు వీళ్ళకి రాలేదని చెప్పి పంపించండి

ారాయణ నారాయణమూర్తి గారు గారు ఆగాలి వెంకటేశ్వరరావు గారు మీరు కంక్లూజ్ చేయండి ప్లీజ్ మీరు కంప్లీట్ వీళ్ళకి ఎంత చెప్పున్నా గానీ ఏదో చెప్తారు మేము చెప్పిందా ఒక ప్రతిపక్షంగా మా బాధ్యత ఏ మీరట్టారు పోయిన సరే మేము ప్రతిపక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము తిరిగాం తిరిగాము మేము రాష్ట్రం అంతా తిరిగాము ప్రజల బాధలు అన్ని చూసాము చూడబట్టే పెద్ద మేనుఫాక్చర్ తయారు చేసామని చెప్తారు కదా మీకు మరి ఆ హక్కు ఇవాళ ప్రతిపక్షాలకు ఎందుకు మీరు ఎందుకు ఇవ్వడదు ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలు రోడ్లు ఎందుకు మీకు ఎట్ భయమేటర్ సినిమాలు మాట్లాడతా గ్రాఫిక్స్ వద్దు ప్రతిపక్షాలు రోడ్ల మీద ఎవడు వస్తున్నాడయ్యా పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కాబట్టి వస్తున్నాడు రోడ్డు మీదకి ఎవడు వస్తున్నాడు రోడ్డు మీదకి ఆయన ఓడిపోయాడు కాబట్టి లోకేష్ వస్తున్నాడు ఓడిపోయినందరూ లోకేష్ తిరుగుతున్నారు బాబు నా కోటేయండి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి రోడ్డు మీద ఓడిపోయారు కూడా వస్తున్నారు బ్రహ్మాండంగా మీరు కొంచెం తెలుగు ఉంది అనుకున్నాను మీ లో కొంచెం తెలుగుంది అనుకున్నాను ఓడిపోయినట్టుగా మంచిదారు

తెలుగుదేశం పార్టీ అధినేత ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అతని హత్యకు కుట్ర జరిగింది పుంగనూరు వేదికగా అనేటటువంటి ఒక అభియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన మోపారు ఎట్లా చూస్తారండి అంశాలు ఎవరు మోపారండి అసలు ఈ చట్టం అంటే గౌరవం ఉందండి నేను నిన్న అడుగుతా ఉన్నవాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేశారు కదా చట్టం పోలీసులు ఏం చేస్తారో తెలుసు కదా ఆయనకి పోలీసులు పర్మిషన్ ఎట్లా తీసుకుంటారో తెలుసు ఆయనకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు న్యాయమూర్తి గారు ఒక అపోజిషన్ లీడరే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో ఎన్నో హోదాలు ఆయనకు ఒకటి ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రోటోకాల్ ను పోలీసులు ఫాలోఅప్ చేయాలి పోలీసులు ఫాలో అప్ చేయకుండా రివర్స్ లో ఆయన మీద అభియోగాలు మోగితే ఎంతవరకు వాస్తవం ఇది అదే స్వామి నేను చెప్పేది అదే పొంగనూరులోకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోలేదు నేను పోలీసుల దగ్గర ఈయన నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతాను రాత్రి పడితే రాత్రులు పగలు పడితే పగలు ఏ సందులోకి పోతే ఆ సందులోకి నా ప్రోటోకాల్ ఉన్నా సరే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనేది జ్ఞానం లేకుండా డైరెక్ట్గా ఆయన బైపాస్ నుంచి వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది ఆయనకి బైపాస్ వదిలేసి కావాలని కుట్రతో బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి బయట నియోజకవర్గం నుంచి బయట జిల్లాల నుంచి రౌడీ దించి అక్కడికి ఆయుధాలతో రెడీగా పెట్టి పోలీసులు మేము దాడి చేయడానికి ముందే ప్లాన్ చేసి అప్పుడు మీరు పొంగనూరులోకి ఎంటర్ అయ్యాడు పొంగనూరులోకి ఎంటర్ అయిపోయి నాకు జడ్గా ఉంది కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తాను నేను వెళ్ళిపోతుండీ అసలు ఏమైనా ఉందా అసలు అనుభవం ఉన్న నాయకుడు వెళ్లే ముందు పర్మిషన్ తీసుకోవాలన్న కనీస జ్ఞానం ఉందా కనీస పద్ధతి అవలంబించాడా పెద్ద మనిషి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నాయి దగ్గర దగ్గర మరి ఆ పద్ధతి కూడా తెలియకుండా నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా బైపాస్ మీద వెళ్ళేవాడివి రూట్ మార్చి అని చెప్పేసి దమనకాండ చేద్దాం ఇక్కడ దహనకాండ చేద్దాం అందరిని కొట్టుకుంటూ పోదాం మనం ఎవడంటే వస్తాడో చూద్దాం ఓ పది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి ఎర్ర మాట్లాడ మాట్లాడి అరే తరవంట్రా ఇవా మాటలు ఏంటి ఎవడో చదువుతావు నువ్వు ఎవరిని తరుగుతా అంటున్నాను నేను నువ్వేమో ఇది పాతకాలంలో సైన్యాధ్యశలు ఉండేవారు కదా ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం దండయాత్ర జరిగేది అట్లా నువ్వు గుర్ర మీద వెళ్తా కొట్టండి రా అన్నట్టు తరవండరా ఆ బండి మీదకి ఎక్కి పైకి మీదకి నువ్వు పైన ఉన్నావు కాబట్టి నీకేం కాదు కింద ఉన్న వాళ్ళు తొక్కు చావాలి కొట్టు చావాలి రాళ్ళు చేసాలు బుల్లెట్లు అక్కడ డబుల్ బ్యారల్ గన్స్ ఏంది ఏ ఏం అరాచకం చేద్దామని మీరు అనుకుంటున్నారు రాష్ట్రంలో ఏ విధంగా దహనం చేద్దామని మీరు అనుకుంటున్నారు ఎలా కుట్రలు చేశారు ఆ కుట్రలన్నీ బయటకు రావాలి ఆయన విచారించాలి విచారించిన తర్వాతే ఇది ముందు జరగాలి ఎందుకంటే నేను ఫోర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ లేదు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏమంటే కుదరవు ఫోర్టీన్ ఇయర్స్ సీఎం ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ఎమ్మెల్యే ఇండస్ట్రీ అంటే కుదరదు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందే ఎవరైనా రాజ్యాంగం లోబడి ఉండాల్సిందే దానికి అనుగుణంగానే పని చేయాలి తప్ప మన ఇష్టం స్టోమత్తు అంటే మాత్రం ఎస్ చట్టం వెంకటేశ్వర రాజ్యాంగం ఊరుకో న్యాయస్థానాలు ఊరుకో నారాయణమూర్తి గారు వెంకటేశ్వరావు గారు చెప్తున్నప్పుడు కొద్దిగా దయచేసి మీరు డిస్టర్బెన్స్ చేయకండి మీరు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మేము పూర్తిగా వెనకపోతున్నాం వెంకటేశ్వరరావు గారు ఉంగనూరు సంఘటన నేపథ్యంలో అంటే అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు తనకు త్రిట్టు ఉందంటే నేను అంశాన్ని పలు సందర్భాలలో చెప్పారు ఇప్పుడు మూడో విడత యాత్ర ప్రారంభం కాబోతుంది పుంగనూరులో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు జనసేన పార్టీ చేపడుతుంది ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఫస్ట్ భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం ఏందండి అది ఎవరున్నా గాని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడున్న జగన్మోహన్ రెడ్డి ఉన్నారే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఎవరు వచ్చినా గానీ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు రోడ్డు మీదకి వస్తున్నప్పుడు భద్రత కల్పించవలసిన విషయం అంశం ప్రభుత్వం బాధ్యత అది అది ప్రభుత్వం పరిధిలో ఉంటుంది ప్రభుత్వం ఖచ్చితంగా కల్పించి తీరాలి అసలు పౌరుణ్ణి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అలాంటప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఉండి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజా నాయకుడికి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు తీసుకోవాలి ప్రికషన్స్ అన్ని కూడా కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే అరే మా వాళ్ళకి వరకే మేము కాపలా కాసుకుంటాం ఇంకోళ్ళు రోడ్డు మీద రావద్దు కదా అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే అసలు ప్రతిపక్ష వాళ్ళు అనేది రోడ్డు మీద రాకూడదు ప్రజల్లోకి వెళ్ళకూడదు మనం ఒక రాజకీయంగా ఉన్నాం ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఆంధ్రలో రాజకీయం నడుస్తుంది దాన్ని కావాలంటున్నారు మేము ఇప్పటికీ చెప్తున్నాం మేము ప్రజాస్వామ్య మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వెళ్ళే రూట్ లో భద్రత కల్పించవలసిన అంశం మీ పరిధిలోది అది మీ బాధ్యత అక్కడ ఎంతమంది మిన్న అవసరం అవుతుందో పెట్టుకోండి లేదు ఇచ్చే సూచనలు ఏంటో మాకు ఇవ్వండి అంతేగాని అసలు మీరు ఈ రూట్ లో రావద్దు ఈ రూట్ లో వెళ్ళండి అని చెప్పే బాధ్యత అని చెప్పడానికి పోలీసు నో రైట్ సార్ అసలు

అదే రెండు గంటల ముందు పర్మిషన్ తీసుకోవాలని ఉంటుంది తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు నేను డ్రైవ్ రేసు వెళ్ళిపోతాను ఎక్కడ పడతాను ఏం మాట్లాడతాను నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ డ్రైవ్ రేసుకొని వెళ్ళిపోతా పోలీసు అనకాలుతారా ఇట్లా ఇది మాట్లాడకూడదు ఇది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు పోలీసులకు ఒక రూల్ బుక్ ఉంటుంది న్యాయ వ్యవస్థలో కోర్టు కేసు ఒక సిస్టం ఉంటది ఆ ఫైల్ చేయడం అనే ఒక ప్రాసెస్ ఉంటది ప్రొసీజర్ ఉంటది అవి వదిలేసి ఆయన పర్మిషన్ తీసుకున్నాడు ఎక్కడ తీసుకున్నాడు హైవే మీద వెళ్ళడానికి తీసుకున్నాడు చెప్తుంటారు అర్థం కాదు నీకు

కేసు నమోదు పుంగనూరు సంఘటనల దారి మీద మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయం ఏర్పాటు చేయాలంటే చెప్పి కోరుకుంటున్నారు మిడ్డే డిబేట్లో పాల్గొన్నట్టు వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్ సిల్వేరి శ్రీశైలం